హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈ నెల 24న ఇంటర్ ఫలితాలు, 25న జేఈ ఫలితాలు, అలాగే మే మొదటి వారంలో 10th ఫలితాలు అయితే విడుదల అవబోతున్నాయి. సో ఇదైతే న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సాక్షి హైదరాబాద్ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. పరీక్షలు ఫలితాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. వచ్చే 15 రోజుల్లో ముఖ్యమైన పరీక్షల ఫలితాలు అయితే వెలువడనున్నాయి. ఈ నెల 24న ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల ఫలితాలు అయితే రిలీజ్ చేస్తారు. దానికి 9.8 lakhs స్టూడెంట్స్ అయితే రాశారు. అండ్ వాస్తవానికి 22 నిన్న ఏప్రిల్ 22నే రిలీజ్ చేసేది ఉంది. కొన్ని సాంకేతిక పరిశీలన ఆలస్యం అయిందని వాళ్ళైతే రీజన్ చెప్తున్నారు. సో 23న ప్రకటించాలని భావించారు. సో ఈరోజు మంగళవారం కావడంతో అధికారి సెంటిమెంట్ కుదరదని చెప్పారు. సో దీంతో ఫలితాలు వెల్లడి 24కు వాయిదా పడింది. ఇంటర్ పరీక్షలకు ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు జరిగాయి, అది తెలిసిన విషయమే. సాంకేతికపరమైన సమస్యలు రాకుండా, ఏం మిస్టేక్స్ రాకుండా రిలీజ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. సో ఇది మనకున్న అప్డేట్ అయితే. ఇంటర్ 24 తారీఖు, 25న జేఈ, అలాగే మే మొదటి వారంలో 10th రిజల్ట్స్ అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి. సో ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, ఇంటర్ రిజల్ట్స్ ఎల్లుండే. ఈ నెల 24న ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. సో ఇది అన్నమాట అప్డేట్ అయితే. ఉదయం 11 గంటలకి రిలీజ్ అవుతున్నాయి. సో ఎంసెట్కి సంబంధించిన ఆల్ డీటెయిల్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. కింద ఆల్ ఎంసెట్ స్టూడెంట్స్కి అయితే యూనిట్ చేయడానికి ఒక గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.